हेलो अंडी, वेलकम टू श्राविराज होम फुड। इवा मनम प्रोटीन अधिकंगा उंडे चिरुधान्यालालो ओक रकमैन सद्दलतो किचडी एला तयार चेयालो चूद्दामु। ईजीगा 20 मिनिट्स लो मनम दीनी तयार चेसुकोवच्चु। ఒక బాణల్ని తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి। దీంట్లో హాఫ్ కప్పు వేరుశనగ పప్పు వేసి సగం వేగాక శనగపప్పును కూడా వేసి ఫ్రై చేయండి। పోపు దినుసులు జీడిపప్పు ముక్కలు వేసి ఫ్రై చేయండి। కరివేపాకు ఉల్లిపాయలు వేసి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించండి। పచ్చివాసన పోయాక క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ కార్న్ ఇవిటన్నింటిని వేసి ఒక నిమిషం పాటు కలిపిపెట్టండి। మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటబుల్స్ మీరు వేసుకోవచ్చు। పసుపుని యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి। మగ్గిపోయాక దీంట్లో 5 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి మీరు యాడ్ చేయండి। నేను ఇక్కడ పేస్ట్ యాడ్ చేస్తున్నాను। దీంట్లో ఇప్పుడు నేను ముందుగానే 5 నుంచి 6 గంటల సేపు సద్దలి నానబెట్టి పెట్టుకున్నానండి। వాటిని నీటిని వంపి దీంట్లో కలపండి। మనకి కిచిడీ అనగానే గుర్తొచ్చేది పప్పులు అండి। పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టి దీంట్లోనే వేసి ఒకసారి కలిపిపెట్టండి। దీంట్లో ఇప్పుడు ఉప్పు ఇంగువ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపిపెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి। 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిపెట్టి దీంట్లో 1 కప్పు సద్దలకి 2 కప్పుల నీళ్ళను పోసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా మరగనివ్వండి। ఒక మరుగు వచ్చాక మూత పెట్టి ఉడకనివ్వండి। మీరు కుక్కర్ ఉంటే కుక్కర్లో ఒక 4 విజిల్లకి తీస్తే మనకి ఉడికిపోతుంది। అంతే అండి, మనకి ఒక 20 నిమిషాల్లో సద్దలతో హెల్తీ టేస్టీ కిచ్డీ రెడీ అయిపోయింది। మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మాక్సిమం వెజిటబుల్స్ ఫ్రూట్స్ చిరుధాన్యాలను తినడానికి ట్రై చేయండి। ఈ సద్దల్లో మనకి ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, weight loss కి యూస్ అవుతుంది। అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి డయాబెటిక్స్ పేషెంట్ కి బెస్ట్ రెసిపీ। హార్ట్ డిసీజెస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, బోన్స్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లం ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా సరే చిరుధాన్యాలతోటి చాలా క్యూర్ అవుతాయి। కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి। మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై శ్రావిడాస్ హోమ్ ఫుడ్।